మీరు మీ సీట్ల మీరు వండి గౌరవ సభ్యులు మీ సీట్ ఇస్తాను. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. మీరు అనుమతించి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నో చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు వియ్యదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. శ్రీ కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్. ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష అయ్యాలి. ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అధ్యక్ష, నేనేమంటా ఉన్నా అధ్యక్ష, చెప్పాలి, గుర్తు చేయాలి. ఆయన గుర్తు లేదు. నేనేమంటున్నా అధ్యక్ష, నేరెళ్లలో ఏదో జరిగింది, శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు శాండ్ మీద ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలే. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం 5000 కోట్ల పైచిల్కు అధ్యక్ష. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా ఎవలేదు సార్, కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీల జేబులు, నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకోటి, నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు, ఎక్కిచ్చారు అధ్యక్ష. ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు. ఇది 2018కి ముందు చెప్పినరు, తర్వాత చెప్పినరు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష, నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే స్వీపింగ్ రిమార్క్స్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష, ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్లు చేసుకోవడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము. మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన మీరు వారికి ఇచ్చిండ్రు, పెద్ద మనసు చేసుకొని. దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష? సరే, ఏదేమైనా అధ్యక్ష, గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్నా కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లలో తిరుగుతూ 10వ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు
ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్టు కట్టబెట్టడంతో సిజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకలలా 25 మంది నూనూగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా? ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ఇది పక్కన పెడితే అధ్యక్ష డెఫినెట్గా తొందర ఏం లేదు అన్నీ అది కాకుండా అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ వ్యవహారాలన్నింటిని పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు, ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్వకు సగ్వకు ఎట్ల పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి, ఇది మేం చెప్పింది కాదు, పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేం కనిపెట్టినామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నది? ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు, ప్రతిపక్షాలు చెప్పింది కాదు, మేమే గుర్తించినాం, మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం, మేమే కేసులు కట్టినాం అన్నారు. సంతోషం, మీరే అమ్ముకున్నారు, మీరే గుర్తించారు, మీరే పట్టుకున్నారు, మీరే కేసు కట్టారు, కానీ బాధ్యులను ఎవరిని చేసిండ్రు అధ్యక్ష? ఎవరిని బలి చేసిండ్రు? ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో, చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 10 సంవత్సరాల నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో, గౌలిగూడలో, లేకపోతే ఈరోజు అమీర్పేట చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో, ఈరోజు కోచింగ్ సెంటర్లలో, అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఈరోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను, బాధ్యతారహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠానీలో అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతారహితంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే. ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రిగారు చెప్తారు అవును తప్పు జరిగింది మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నారు. తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు, మీ పాత్ర అందులో లేనప్పుడు, పాత్రులైన బాధ్యులైన వాళ్ళ చేతి మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కారణం మీరు కాదా? ఇలాంటి 10వ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు, 12వ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్